పాలాభిషేకం కాదురా నీళ్లు కాదు నీళ్లు కావాలి ఆ నీళ్లు కాదు నీళ్లు కావాలి ఆ నీళ్లు కాదు ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు వెంటనే ఇవ్వాలి ఉద్యోగులకు మొదటి తేదీన వెంటనే జీతాలు ఇవ్వాలి గ్రామాల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లోకల రాజ్యం లోకల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లోకల రాజ్యం లోకల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లోకల రాజ్యం లోకల రాజ్యం ఆ నీళ్లు కాదు నీళ్లు కావాలి ఆ నీళ్లు కాదు నీళ్లు కావాలి బిఆర్సి నాటకాలు వెంటనే ఆపాలి బిఆర్సి పై నాటకాలు వెంటనే వెంటనే राष्ट्र प्रभुत्वम తెలంగాణలో పనిచేసినటువంటి లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క ప్రయోజనాలను కాపాడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్దేశపూర్వకంగా నాంచివేత ధోరణి అవలంబిస్తూ ఈనాడు లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాల్లో తీవ్ర చిచ్చును రేపారు. మరి వాస్తవానికి ఈరోజు చూసుకుంటే పిఆర్సి కమిషన్ నియామకం చేసి 33 నెల కాల పరిమితి అయినప్పటికీ కూడా ఇప్పటికీ 3 సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు నాయకులందరూ కూడా ఇప్పటికీ 3 సార్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున వేతనాలు పెంచామని వారికి రిటైర్మెంట్ రోజున అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నామని ఇంత మంచి గవర్నమెంట్ దేశంలో ఎక్కడ లేదన్నటువంటి ఒక గ్లోబల్ ప్రచారాన్ని ప్రారంభించారు. దీన్ని ఈ రోజు ఖండిస్తూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ఆల్మేవా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ పక్షాన నల్ల కండువాలు ధరించి నిరసన తెలుపుతూ ఈ నల్ల కండువల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకే సూచన చేస్తున్నాం ఒకే డిమాండ్ చేస్తున్నాము మాటలు కాదు ముఖ్యమంత్రి గారు చేతను చూపండి మీరు 33 నెలల నుంచి మా వేతనాలు పెంచలేదు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి త్రిసభ్య పిఆర్సి కమిషన్ కేవలం 15% మాత్రమే ఫిట్మెంట్ ఇచ్చి ఇవ్వాలని కోరుతూ మీకు నివేదిక సమర్పించింది. మిత్రులారా ఇప్పుడు ఆ కమిటీతో పాటు ఆ కమిటీ సమర్ నివేదికను సోమేష్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. సోమేష్ కుమార్ గారు ఆర్టీసీ వాళ్ళకి ఏం చేశారో మీకు తెలుసు కదా. ఆర్టీసీ వాళ్ళ ఈనాడు వాళ్ళ బతుకులు దుర్భరం అయ్యాయి వారి బ్రతుకును మార్చాలని సోమేష్ కుమార్ గారు ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కృషి చేస్తారంటే నమ్మడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తమ భజన సంఘాలకు ప్రభుత్వ ఖజానాతో విందులు ఏర్పాటు చేయడం సబబు కాదు. ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం చేయండి. మరి ఒకవైపు జేఏసీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారు రిటైర్మెంట్ రోజు వారికి అన్ని బెనిఫిట్స్ వస్తాయంటున్నాం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం జేఏసీ నాయకులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఛాలెంజ్ చేస్తున్నాం. గత 3 సంవత్సరాల నుండి దాదాపు 4 నుంచి 5 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు తమ పెన్షన్ రాక ఏజీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. గత 3 సంవత్సరాల నుండి సరెండర్ లీవ్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. గత 3 సంవత్సరాల నుండి తాము సొంత జేబుతో తమ సొంత వేతనంతో డిడక్షన్ చేసుకున్నటువంటి జీపీఎఫ్ రుణాలు రాక ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య కార్డులు పంచేయకపోవడం వల్ల లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చచ్చిపోతున్నారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి మాటలతో కాకుండా చేతలతో అమలుపరిచి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నడుం బిగించాలి. జనవరి నెలలోపు ఈ సమస్య పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి కుట్ర పంతులను భావిస్తున్నాం. ఎందుకంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రాబోతుంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి, అనంతరము వరంగల్ ఖమ్మం ఎన్నిక రాబోతుంది, అది 2021 లాగి అనంతరం జమిలి ఎన్నికలు రాబోతున్నాయి ఈ దేశంలో. కాబట్టి మొత్తం ఎసరు పెట్టాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క పిఆర్సిని ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రను ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఏకమై భగ్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. నా పేరు శంకర్ గౌడ్, ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుని. ఈరోజు ప్రభుత్వము పిఆర్సిని ప్రకటించాల్సిన 6 నెలల్లోపులో ప్రకటించాల్సింది ఉండే 33 నెలలు గడిచినా కూడా పిఆర్సిని ప్రకటించకుండా
పిఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వం కాలాపన చేయడం వల్ల చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులంతా కూడా విపరీతంగా నష్టపోతున్నారు. ఆర్థికంగా వేలాది మంది రిటైర్డ్ అయినా కూడా వారు రిటైర్ అయిన వారికి కూడా బెనిఫిట్స్ రాకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు ఆల్మేవా సంఘం తరపున టిఎన్ఎస్ ఐజీఏ తరపున ఈరోజు తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పిఆర్సీని ప్రకటించాలని చెప్పేసి 63% పిఆర్సీ ఫిట్మెంట్ని ఇవ్వాలని చెప్పేసి మేము ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరపున అన్ని సంఘాల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఉపాధ్యాయ సమస్యల పట్ల స్పందించాల్సినటువంటి ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ పక్షాన ఉండకుండా ఈరోజు ప్రభుత్వం వైపున ఉంటూ ఉపాధ్యాయులకు నష్టాన్ని కలిగిస్తున్న ఎమ్మెల్సీలంతా కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు భారీగా లాభాలు వస్తాయి, మంచిగా పనిచేయాలని చెప్పేసి మేమంతా ఇంత ఆతృతగా ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఈరోజు తీవ్ర నష్టం జరిగింది. పదోన్నతులు లేక, బదిలీ లేక, ఉపాధ్యాయుల నియామకాలు లేక వేలాది పాఠశాలలు ఈరోజు మూతపడ్డాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వానికి ఒత్తాస పలుకుతున్న సంఘాలన్నీ కూడా ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యారంగం అంతా కూడా ఈరోజు నిర్విరం అయిపోయింది. కనుక ఈ తరుణంలో ఉపాధ్యాయ సంఘాలంతా కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా వెంటనే పిఆర్సీ ప్రకటించాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.